ಸೇವಾಯಾಂ ಶ್ರೀವಿಷ್ಣು ಯೋಗ ಶ್ರೀವಿಷ್ಣುಕರಣೆ ಶುಭಯೋಗ ಶುಭಕರಣೆ ಏವಂಗುಣ ಸಕಲ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಯಾಂ ಅಸ್ಯಾಂ ತೃತೀಯಾಯಾಂ ಶುಭತಿಥೌ ಶ್ರೀಭಗವತಃ ಶ್ರೀವಾಸುದೇವಸ್ಯ ದಿವ್ಯಾಜ್ಞಯ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಅಸ್ಯ ದೇವದೇವಸ್ಯ ಭಗವತೋ ವಾಸುದೇವಸ್ಯ ಶ್ರೀಭೂಮಿನೀಳಾ ಗೋದಾಪದ್ಮಾವತೀ ನಾಯಿಕಾ ಸಮೇತ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸಸ್ವಾಮಿ ಸನ್ನಿಧೌ ಅಸ್ಯಾಃ ದೇವದೇವ್ಯಾಃ ಭಗವತ್ಯಾಃ ಶ್ರೀಪದ್ಮಾವತೀ ನಾಯಕ್ಯಾಃ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ರಾಜರಾಷ್ಟ್ರಾಭಿವೃದ್ಧ್ಯರ್ಥಂ ಲೋಕಕ್ಷೇಮಾರ್ಥಂ ಕಲ್ಯಾಣೋತ್ಸವಕರ್ಮಣಿ ಅಸ್ಯ ಯಜಮಾನಸ್ಯ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಕಲ್ಯಾಣೋತ್ಸವಾನಿಕಿ ಸಮರ್ಪಿಂಚುಕುನ್ನ ಉಭಯದಾತಲು మీ గోత్రం పేరు నక్షత్రం మరియు మీ శ్రీమతి యొక్క పేరు నక్షత్రం రాశి మరియు మీ పిల్లల యొక్క పేరు నక్షత్రం రాశిని మనసులో స్మరించుకోవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణోత్సవానికి సమర్పిత ఉభయకారర్గల్ ఉంగ గోత్రం పేరు ఉంగ వీట్లవంగళుడియ పేరు నక్షత్రం రాశి కుళందిగళుడియ పేరు నక్షత్రం రాశి మనసుల నయనిత్తుకొల్లంబడి కేట్టుకొల్గిరం. కళ్యాణోత్సవ ఉభయదాత్ ఆప్కా గోత్ర నక్షత్ర ఆప్కా పత్ని పరివార్ కా నక్షత్ర రాశి మన్మే ప్రార్థనా కర్నే కెలియే బోల్. ಸರ್ವೇಷಾಂ ಭಕ್ತಾನಾಂ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ವೀರ್ಯ ವಿಜಯ ಆಯುಃ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾನಾಂ ಅಭಿವೃದ್ಧ್ಯರ್ಥಂ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮ ಮೋಕ್ಷ ಚತುರ್ವಿಧ ಬಲ ಪುರುಷಾರ್ಥ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ರಾಜದ್ವಾರೇ ಸರ್ವಕಾರ್ಯಾನುಕೂಲ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಅರೋಗ ದೃಢಗಾತ್ರ ವಜ್ರ ಶರೀರತಾ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಶ್ರೀ ಪದ್ಮಾವತಿ ನಾಯಿಕಾ ಸಮೇತ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿ ಪರಿಪೂರ್ಣ ಕೃಪಾಕಟಾಕ್ಷ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಆಚಂದ್ರಾರ್ಕಂ ವಂಶಾಭಿವೃದ್ಧ್ಯರ್ಥಂ ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾವಾಪ್ತ್ಯರ್ಥಂ ಚಿಂತಿತ ಮನೋರಥ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಶ್ರೀ ಪದ್ಮಾವತಿ ಸನ್ನಿಧೌ ಶ್ರೀಪಾಂಚರಾತ್ರ ಭಗವಚ್ಛಾಸ್ತ್ರೋಕ್ತ ವಿಧಾನೇನ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವಂ ಆಚಾರ್ಯ ಮುಖೇನ ಕರಿಷ್ಯೇ ಶ್ರೀ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯತಾಂ ಪ್ರಿಯತಾಂ ಭಗವತಿ ಪದ್ಮಾವತಿ ಮಂಗಳವಾದ. ಓಂ ನಮೋ ಭಗವತ್ಯೈ ಕಮಲಪಾಣ್ಯೈ ನಮೋ ನಮಃ. ಶುಭೋದಯಂ. ಚಕ್ಕನಿ ಶುಭಕೃನ್ನಾಮ ಸಂವತ್ಸರ ದಕ್ಷಿಣಾಯನ ಶರದೃತು ಕಾರ್ತಿಕ ಮಾಸಂಲೋ ಅದಿಗೋ ಚಲ್ಲನಿ ವಾತಾವರಣಂಲೋ ಭಕ್ತುಲ ಹೃದಯಾಲಕು ಆನಂದಪ್ರದುರಾಲುಗಾ ಮಾತ್ರವಾತ್ಸಲ್ಯಪೂರಿತ ವಿಶೇಷಮೈನಟುವಂತಿ ದೃಷ್ಟಿತೋ ಅಮ್ಮವಾರು ಅಂದಿಸ್ತುನ್ನಟುವಂತಿ ತಮ ಯೊಕ್ಕ ನಿತ್ಯ ತಿರುಕಲ್ಯಾಣೋತ್ಸವ ವೈಭವ ವಿಶೇಷಂ. ಏ ದೇವದೇವುನಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ವೈಭವಾನ್ನಿ ತಾನು ಸ್ವಯಂಗಾ ವಿಶ್ವರೂಪಂಗಾ ಉಂಡಿ ಲಕ್ಷ್ಮೀ ಅನೇಟುವಂತಿ ಪೇರುತೋ ಪರಮಾತ್ಮಕು ತಾನು ಚಿಹ್ನಂಗಾ ನಿಲಬಡಿ ಉಂಟುನ್ನದೋ ಅಟುವಂತಿ ಅಚ್ಯುತುಡಿ ಯೊಕ್ಕ ಸ್ವರೂಪಂತೋ ತಾನು ಪ್ರಕಾಶಿಂಚೇಟುವಂತಿ ಆ ತಲ್ಲಿಕಿ ನಮಸ್ಸುಮಾಂಜಲುಲಂಟೂ ಲಕ್ಷ್ಮೀ ಗಾಯತ್ರಿಲೋ ಅಮ್ಮವಾರಿನಿ ಪ್ರಾರ್ಥಿಸಿನಟ್ಲುಗಾ ಭಗವತ್ಯಚ್ಯುತೇ ವಿಷ್ಣು ಅನಂತೇ ನಿತ್ಯವಾಸಿನಿ ಭಗವತ್ಯಮಲಾಮಹ್ಯಂ ಇಂದಿರೇಷ್ಠಂ ಪ್ರಯಚ್ಛತು. ಚ್ಯುತಿ ಅಂತೇ ವಿನಾಶಮು ಅನರ್ಥಂ. ನಿರಾಕಾರುಡು ಸರ್ವವ್ಯಾಪಕುಡು ನಿಶ್ಚಲುಡೈನಟುವಂತಿ ಪರಮಾತ್ಮ ಎಂದು ಪರಮಾತ್ಮಕು ಅಚ್ಯುತುಡು ಅನಿ ಪೇರು. ಅಂತಟಾ ವ್ಯಾಪಿಸಿ ಉನ್ನವಾರಿಕಿ ಚಲನಂ ಲೇದು. ಅಂತಟಾ ವ್ಯಾಪಿಸಿ ಉನ್ನವಾರಿಕಿ ಆಕಾರಂ ಅನೇದಿ ಕುದರದು. ಎವರಿಕೈತೇ ದೇಶಮು ಕಾಲಮು ವಸ್ತುವುಲು ಅನೇಟುವಂತಿ ಹದ್ದುಲು ಲೇವೋ ಅಟುವಂತಿ ಅಚ್ಯುತುಡನೇಟುವಂತಿ ಭಗವಂತುಡು
అంటే తాను స్వయంగా నిరాకారుడుగా ఉంటూ సాకారమైన ప్రపంచ రూపంగా ఎవడు కనబడుతున్నాడో అటువంటి వాడు విష్ణువు. అంతటిని ఆక్రమించి ఉన్నాడు ఈ విధంగా సచ్చిత్రూపంగా ఎవడైతే ఆక్రమించి ఉన్నాడో. ఎంతవరకు ఆక్రమించి ఉన్నాడంటే హద్దులు లేవు. దేశము కాలము వస్తువులు అనేటువంటి హద్దులు లేనటువంటి ఆయనలో నిత్యవాసిని, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఆయనకు మమైకంగా ఆయనతో సమానంగా ఉంది. అంటే విడదీయడానికి వీలు కానంతగా ఏదైతే ఉందో అందుకని నిత్యవాసిని అంటారు ఆయన శక్తిని. అటువంటి శక్తి భగవత్యమల, నిర్మలమైనటువంటి స్వరూపంతో ఆయన బయటికి కనబడుతున్నప్పుడు విశ్వరూపంగా శక్తి రూపంగా ఇదిగో శుభమైనటువంటి లక్ష్మీ స్వరూపంగా కనబడుతున్నాడు. అటువంటి భగవత్యమలామహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు, ఇందిరా అనేటువంటి పేరుతో ఎవరైతే ఇక్కడ అమ్మ పద్మావతిగా ఇక్కడ ప్రత్యక్షమై ఆయనలో ఉన్న శక్తే ఆయనకు చక్కగా కనబడి ఆనందాన్ని ఇనుమడింపజేసిందో భక్తులకు, అటువంటి ఆ తల్లికి నమస్సుమాంజల్లు అంటూ చక్కగా మహాత్ములు ఆమెను లక్ష్మీ గాయత్రి స్వరూపంగా ప్రార్థిస్తుండగా భగవతి పద్మావతి తమ నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని, పాంచరాత్ర ఆగమ విశేషాన్ని అనుసరించి ఇక్కడ సగుణ సాకార సచ్చిదానంద రూపుడైనటువంటి ఆ స్వామి ఆనంద నిలయుడు తన పక్కననే సాకారంగా ప్రత్యక్షమై ఆయన్ను సాకారంగా చూపిస్తూ ఇక్కడ తల్లి ఇదిగో తమ నిత్య కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అటువంటి మాతృమూర్తిని చక్కగా ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొంది ఆ భగవంతుని యొక్క ఆశీస్సులను పొందడమే భక్తుల యొక్క ధ్యేయం. అనేకములైనటువంటి గోత్రనామాలతో శరీరాలను ధరించినటువంటి భక్తులందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా అదిగో అందరి ప్రార్థనలు అందుకొని చిరునవ్వులతో స్వామి సాక్షీభూతంగా ఉంటూ అమ్మవారి యొక్క అందమైనటువంటి హస్తపద్మాన్ని అందుకునేటువంటి తిరుకళ్యాణోత్సవ విశేషాన్ని కనులారా దర్శించి అమ్మవారి అయ్యవారి అనుగ్రహాన్ని పొందుదాం. చక్కని వేదమంత్ర విశేషాలతో మంగళతూర్య నాదాల మధ్య అద్భుతమైనటువంటి పుష్ప పరిమళాల మధ్య అదిగో శాస్త్ర మర్యాదను అనుసరించి అర్ఘ్యపాధ్య ఆగమ ఆచమనీయాది విశేషాలతో విశ్వక్సేన ఆరాధనను చక్కగా నిర్వహిస్తూ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృష్టిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అంటూ అనేకులైనటువంటి జీవస్వరూపంతో శరీరాలలో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వరూపాలను ఆ రూపాలనంతా కూడా ఏ మాతృమూర్తి రూపంలో అనుగ్రహిస్తున్నారో అమ్మవారు అటువంటి ఆ తల్లి శక్తి స్వరూపినికి నిరాకారమైన సాకారంగా కనబడుతూ సాకారమైన అంది వచ్చినటువంటి ఆనందాన్ని అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ తల్లికి నమస్సుమాంజలులు సమర్పిస్తూ ఆమె ఆరాధనను నిర్వహిస్తాం. ఆమె యొక్క తిరుకళ్యాణ దర్శనం ఆరాధనే. ఆమె తిరుకళ్యాణ స్వరూపాన్ని మనస్సులో భావించడం చక్కనైనటువంటి ధ్యాన యజ్ఞం. ఆమె యొక్క విశేషాలను గ్రహించడం జ్ఞాన యజ్ఞం. అలాగే అటువంటి ధ్యాన జ్ఞానం, ధ్యానం ద్వారా యోగం, అలాగే జ్ఞానం ద్వారా చక్కనైనటువంటి తత్వస్వరూపాన్ని గ్రహిస్తూ ఆ మాతృమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడమే జీవన సాఫల్యంగా చక్కగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ తల్లి యొక్క పాదపద్మ ద్వంద్వాల మీద సగుణ సాకార రూపం మీద నిలిచినటువంటి మనస్సుతో సమస్తమైన భక్తులు ఆమెను ప్రార్థిస్తుండగా జ్ఞానులు జ్ఞానశక్తి రూపంతో ఆ తల్లిని ఆరాధిస్తుంటారు. అందుకనే ఆ అమ్మకు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని అన్ని శక్తులు ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపంలో ఉన్నటువంటి ఆమెను ఆరాధిస్తున్నారు. అదిగో అటువంటి ఆ తల్లి యొక్క కైంకర్యాన్ని కైంకర్య పనులు చక్కగా నిర్వహిస్తూ ముద్రాధారణతో కూడినటువంటి ఆగమ విశేషాన్ని, పాంచరాత్ర ఆగమ విశేషాన్ని తెలియజేస్తూ సాంబ్రాణి పరిమళాలతో చక్కని ఘృత నీరాజనాలతో ఆ విశ్వక్సేన ఆరాధనను చక్కగా అందిస్తూ ఉన్నారు. తాంబూలాది విశేష సమర్పణతో తమ యొక్క భక్తిని చక్కగా నిరూపిస్తూ ఆ తల్లికి సమర్పిస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారి వైభవాన్ని కనులారా దర్శించడమే గొప్పదైనటువంటి ఆ విశేషంగా పెద్దలు తెలియజేస్తారు. యంత్రమంత్ర క్రియాసిద్ధి రూపా సర్వసుఖాత్మిక,
యజనాది మయీ మహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. చక్కగా కర్మానుష్ఠానాన్ని చేస్తూ ఉన్నా కర్మయోగంగా దాన్ని మార్చి భగవద్గీతలో ఆయన అందించినట్లుగా ప్రయత్నం చేసినా అది జ్ఞానానికి దారితీస్తుంది. అందుకనే ఆమెను, ఆమె యొక్క స్వరూపాన్ని యంత్రమంత్ర క్రియాసిద్ధి రూపా, ఇన్ని రూపాలలో కనబడుతున్నటువంటిది ఆ పరమాత్మ యొక్క శక్తి రూపమైనటువంటి అమ్మవారే. యంత్రం మంత్రం క్రియాసిద్ధి, యంత్రాన్ని ధరించడం ద్వారా, మంత్రాన్ని ఉపాసించడం ద్వారా, విశేషమైనటువంటి క్రియలను చెప్పినట్లుగా నిర్వహించడం ద్వారా, ఆయా భక్తులు ఏది కోరుకుంటున్నారో దాన్ని, తాము కోరుకున్నటువంటి ఇహలోకానికి సంబంధించినటువంటి అర్థకామాలు, ఆముష్మిక లోకం పరలోకానికి సంబంధించినటువంటి ధర్మాన్ని కోరుకున్నటువంటి వాళ్లకు ధర్మము, అలాగే ధర్మ అర్థ కామాలు అనేటువంటి త్రివర్గాన్ని కూడా ఆమె ఈ సగుణ రూపంగా చక్కగా అందిస్తూ ఉన్నారు. అలాగే గొప్పగా ఉపాసించినటువంటి వాళ్లను యంత్ర జ్ఞానశక్తి స్వరూపంగా ఆమెను ఉపాసిస్తుండగా ఈ విశేషాలన్నీ కూడా అద్భుతమైనటువంటి తత్వరూప జ్ఞానంగా పరిణమించి సిద్ధి రూపంగా, సిద్ధి సిద్ధమైనటువంటి స్వరూపం పరమాత్మ ఎప్పుడూ ఉన్నటువంటి ఆ స్వరూపం పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపం యొక్క ఫలితమైనటువంటి సర్వసుఖం, అన్ని సుఖాలకు ఆలవాలమైన ఆనందాన్ని చక్కగా అందిస్తుంది. అందుకనే ఆ తల్లిని యంత్రమంత్ర క్రియాసిద్ధి రూప సర్వసుఖాత్మిక, సర్వసుఖాలు కూడా తన రూపంగా కలిగినటువంటి ఆమె, యజనాదిమయి అనేక రకాల యజ్ఞ యాగాది క్రియల ద్వారా ఆ స్వరూపంతోనే ఎవరైతే ప్రకాశిస్తున్నారో అటువంటి ఇందిరా మహ్యం ఇష్టం ప్రయచ్చతు, నాకు అద్భుతమైనటువంటి మీ కరుణారూపకమైనటువంటి స్వరూపంతో కూడినటువంటి కరుణా కటాక్ష విశేషాన్ని ఇవ్వమని ప్రార్థిస్తారు. అదిగో అటువంటి అమ్మ అద్భుతమైనటువంటి మాంగళ్య స్వరూపాన్ని స్వరూపంగా తాను సాంకేతికంగా ఒకవైపు ప్రత్యక్షమవుతూ స్వామి పాదాల దగ్గర స్వామికి పక్కనే అందమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద అద్భుతమైనటువంటి గజపుష్పమాలాధారి అయి అందమైనటువంటి కనకాంబర వర్ణంతో కూడినటువంటి పట్టు వస్త్రాన్ని ధరించి అనుగ్రహిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు వేద మంత్రాలతో. పద్మావతి రమణ గోవింద సమర్థయతి అనాహృతయోపాశ్వచరితాని నైతాహో దవ్యా ఇది అథోగల్వాహో ద్రవావేమం విద్వానస్వమేధకం స్థాపయతి అథశ్వచరితాన జుహోతి స్మాద్ధోతవ్యాయతి పశువర్యమానంజర్థయేర్గాల్లోకాయాతి సగురుదేవోదవ్యాజమానం పశుభిర్జర్థయతి అభిసువర్గం లోకం జయతి అపభీయాన్వపతి అష్టాచత్వారింశతమశ్వరూపాణి జ్యోతి అష్టాచత్వారింశదక్షర జగతి జాగతోష్వపరాధాబద్ధసమృద్ధి ఏకమతిరిక్తం జ్యోతి తస్మాదేక ప్రజాస్వర్ధుక భూర్మాత్రా ప్రభు విద్రేజ్యాయం వై మాత అసౌ పిత ఆభ్యామేవైనం పరిదాతి అశ్వశేషోసీద్యాక్షేపైనమేతదు తస్మాదృష్టా ప్రజా జాయంతే అశ్వశేజ్య
ప్రాణాదీక్ష ప్రాణిరేవ ప్రాణాదీక్ష అవరుంధే పూర్ణాహుతి ఉత్తమాన్ జ్యోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవ ప్రోతి సోయం వై పూర్ణాహుతి అజామేవ ప్రతిష్టతి ప్రజాపతిరశ్వమేధమసృజత అగం సృష్టం లగించ నోదయచ్చదు ప్రజాపతి ప్రజాపతి ముఖాభిరేవైరందేవతాభిజ్జతే స్వాదిజ్జై వశ్యై స్వాదిజ్జై సమృణీకాయై ఇయం వాదితి అసైరం ప్రతిష్ట యోజ్జతే సరస్వజ్జై స్వాహా సరస్వజ్జై రాజ్జై స్వాహా సరస్వజ్జై పవకాయ స్వాహేజ వాగ్వై సరస్వతి వాచేవైనముజ్జతే పూష్ణే స్వాహా పూష్ణే ప్రపద్యాయ స్వాహా పూష్ణేన సంధిషాయ స్వాహేజ పశవో వై పూషా పశుభిరేవైనముజ్జతే పశ్రే స్వాహా ద్వశ్రే పురీపాయ స్వాహా ద్వశ్రే పురూపాయ స్వాహేజ విష్ణవేరముజ్జతే పూర్ణాహుతిముత్తమాంజుహోతి ప్రాదియోదాతిభ్యై సయద్వాజ సావిత్రమష్టాకపాలం ఘాతం నిర్వపతి అష్టాక్షరా గాయత్రి గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనా దేవైనం గాయత్రియ ఛందసోతి నిర్మమీతే ప్రాతస్సవన దేవతేనా ప్రోతి గాయత్రీం ఛంద సవిత్రా సవిత్రే ద్వాదశ కపాలమపరాణ్యే నాదశాక్షరాజగతి సవిత్రే ప్రసవిత్ర ఏకాదశ కపాలం మధ్యందినే ఏకాదశాక్షరా ద్రిష్టపు ద్రైష్టపం మాధ్యందనకం సమనం మాధ్యందినా దేవైనకం సమనా దృష్టభ్యంధసోధి నిర్మిమేతే అదో మాధ్యందనమేవ సమనం తేనా ప్రోతి దృష్టుభంఛంద సవిత్రా సవిత్రే ద్వాదశ కపాల అపరాణ్యే ద్వాదశాక్షరా జగతి జాగతం తృతీయ సవనం తృతీయ సవనాదేవైరంధసోధి నిర్మిమేతే సో తృతీయ సవనా నేపదేనా ప్రోతి జగతి ఛంద ఈశ్వరో వాశ్వప్రముగ్ధ హుతిర్జోతి చతస్రో దిశ విగ్రే వైరం పరిగృహాది వ్రజో భవతి ప్రజాపతిర్దేవేభ్యోర్లాయత స్వరూపం కృత్వా స్వశ్వే సంవద్ధర మతిష్టదు తదశ్వశ్వద్ధం యథాశ్వద్ధో వ్రజ భవతి సైవైరంజోనవు ప్రతిష్టాపజతి హా బ్రహ్మం బ్రాహ్మణో బ్రహ్మవర్ధసి జాయతామిజ్జా బ్రాహ్మణ ఏవ బ్రహ్మవర్ధసం తదాది తస్మాద్రా బ్రాహ్మణ బ్రహ్మవర్ధస్ జాయత ఆస్మిన్ రాష్ట్రే రాజన్య ఈషవ్యసురోమ సో జాయతామిజ్జా రాజన్య ఏవ సౌర్యం మహిమానం దాతి తస్మాత్ రారణ్యైషవ్యసురోమ
క్షత్రామజరం ఊదేం రోచేం సుశర్మాణమదేతిం సుప్రణేతిం దేవీం నావం సరిత్రామనా ఆగసో అశ్రావంతి మారోహేమా స్వస్తజే వాజశ్చరప్రాసమే మాతరం మహీమదేతిం నామవచా సాకరామహే యస్యా ఉపస్థా ఉర్వాంతరిక్షం సా నశ్చర్మద్రవరో ధన్యేచ్ఛాత్ తే పుత్రాణామదేతేర్కారషమవా దేవానాం హతామా నర్మణాం తేటాం హిధామాగభిషక్సా ముద్రియమ్నైనాన్నమాస పరో అస్థికశ్చన భద్రాధిశ్రేయప్రేహ బృహస్పతి పుర ఏతాతే అస్తు అథేమస్యావర ఆపృథివ్యా ఆరేశతృంగృణి సర్వా వీరం ప్రపాథే పథామాజనిష్టపోషా ప్రపాథే దివ ప్రపాథే పృథివ్యా ఉభయభిప్రేతమేతస్థి ఆచపరా ఆచరతి ప్రజానన్ పూషే మా ఆశా అనో వేద సర్వాస్వస్మాభాయితమేరణేషదు స్వస్తిద ఆఘ్రోణి సర్వా వీరో ప్రాయుచ్ఛన్ ప్రజయేతు ప్రజానన్ పూషంతవ ఓ వ్రదే వయన్నరిష్యేమ కదాచన స్తోతారస్త ఇహస్మాసి పరీపూషా పరస్తాద్ధస్తం దాతు దక్షిణం పునర్ణో నష్టమాజాత సన్నస్తే నాగమేమహి ఎస్తే స్తనశ్చ సయుర్యో మాయో భూర్యస్సం నేసహవ యస్సుదత్రాహ ఏ నవిస్వా పుష్యాసి భార్యాణి సరస్వతిదమిహ ధాత వేగ ఎస్తే ఏ పృథుస్థాన యుద్ధిరిష్మో దేవక్యేతర్విశ్వా మా భూషాతీతం మానో అవధీర్విద్యుత ఆ దేవసస్యం మోతవాధీ రశ్మిభిః సూర్యశ్చ సభాజామా సమేతిశ్చావతాం ప్రజాపాతేర్దుహితరౌ ఓ సంవిధానే ఏనా సంగచ్ఛా ఉపామానదిక్షాచారో వదాని పితరః సంగాతేషు విద్మతే ఏ సభే నామానిష్టానామవాసి ఏతే కేచా సభాజదస్తే మే ఏ సంతు సభా ఆచితః ఏషామహం సమాసే ఏనానాం వర్చో అవిజ్ఞానమాదాదే అస్యా సర్వస్యా సంసదో మామింద్ర భగినం కృణుం యద్వోమన పర ఆగతం జద్బద్ధమిహ వేహవా తద్వ ఆవర్తయామ సమయే భోరవతాం మనాహం యథా సూర్యో నక్షత్రాణాం. దివోదీవ ఆసు వా భూరి పశ్వ నమో ఓ నా దేవస్సావితావరేణ్యో దద్రద్ం దక్షం పితృభ్య ఆయుంషి ఉవాత్ సోమం మమదాదేన విష్టే ప్రజమాదేయస్ ధర్మాణి తాం సావితస్తా వంశదిత్రమాహం వ్రోణే మదం విశ్వవారాం యామస్య గణో అదోహన్ ప్రభీనం యామస్య గణో అదోహన్ ప్రభీనాం సహస్రాధారాం మహిషో భగ ఆయ బృహస్పతే సవేతర వర్ధయే ఏనం జ్యోతయే ఏనం మహతే సౌపాకాయ సంచేతం చిత్సంతరం సంచే సాధి విశ్వా ఏన మనోమదంత దేవాః ఇమాయాస్తే ఏ ధాతాదా ధాతునో రహిమీ సా ఆనో జగాదస్పతేహి తనఃపూర్ణేన ఇచ్చదు ధాతా విశ్వావార్యా ఆధాతు ప్రజాకా ఆమాయ దాతుతే ఏ ద్రోణే తస్మై ఏ దేవా అమృతం సంజాయంతు విశ్వే ఏ దేవా అదేతి సజోషాహ ధాతారాజస్సా విజయంజోషంతాం ప్రజాపాత నిధిపాతర్నో అగ్ని స్వష్టా విష్ణు ప్రజయా ఆ సంప్రరాణో యజమానాయ ద్రవీణం దాతు ప్రణాభస్థపృథివిభింధి ఏదం దివ్యన్నభా రుద్రోదివ్యశ్చానో ధాతరీజా ఆనో విష్యాద్రుతం లగ్నం స్థాతాపనహి మోజాఘాన ప్రణాభతాం పృథివీ జీరదా ఆను ఆపశ్యస్మై కృతమిక్షారంతి ఎత్ర సోమస్తమిత్ర భద్రం ప్రజాపాదర్జనేతి ప్రజాయి మా ధాదాదా ధాతమనస్య మాన విశ్రోవాచో ప్రజాపాదర్జనేతి ప్రజాయి మా ధాదాదా ధాతమనస్య మాన సంజానాన సమ్మానసస్తయో అనయో మయీ పుష్ణం పుష్టపతి దాతు అన్వద్యనోనోపదర్యజ్ఞం దేవేషో మన్యతాం అగ్నిష్టాహవ్యవాహాను అభవాతాం దాతు దేవమాం అన్వితానుమతే తమ్మంసాసే సంజానస్కృతి నిరస్వాహవ్యమాహూతం ప్రజాన్ దే ఏవి రరాస్వన అనోమన్యతామనుమన్యామాన ప్రజావంతం నయమక్షీయమానం తస్యా వయం హేడాసి మాపి భూమి సుమరటేకే అసమతౌ స్యామ
ఉత్తేనామాజహవం సుప్రణీతే నోమదే అనోమతం సుదాను తేన ఆనో జిజ్ఞంపే ప్రవిష్టవారేన ఇన్నో దయ సుభగే సువీరం ఏం జిజ్ఞమనోమదర్జగామ సుక్షేత్రదా ఆజై సువీరదా ఆజై సుజాతం భద్రాచ్చస్యా ప్రమాదర్బభూవసేం జిజ్ఞమావతు దేవగోపాం అనోమతి సర్వామగంబా భూవ యత్తిష్టాది జరాదీదో జవిస్తమే జాతి తస్యా ఆస్తే దివి సుమతో శ్యామానోమతే అనుహిమంత తేన సమేతమిస్తే వచా సాపదిం దివజే గో విభూరతీర్జనా సపూర్వజో నూతానమావివా సత్తం వార్త నిరణో వావృతయేకమిత్ పురు అయం దశ్రమానో దృశేకావీనాం మతుర్జ్యోతిర్విధర్మణి భద్ర సమేతి రజత సమేరయన్ అరేపస్తే ఏతస్తసారే మంజుమత్తమాస్తుతే గోహ దోష్ణప్నిందోర్జీ విత్తండక్షో అభువామరాయ్యా దుర్నామ్నే సర్వా దుర్వాచస్తాస్మన్నా శయామసి కమలాసనస్థాయై నమో నమః. వరదాభయదాంభోజధర పాణి చతుష్టయా వాయీశ జననీ మహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. వరదహస్తం అభయహస్తంతో చక్కగా రెండు చేతులలో రెండు పద్మాలను ధరించి పాణి చతుష్టయం నాలుగు హస్తపద్మాలతో ఏ వాగీశ జననిగా సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క తల్లిగా ఎవరైతే ప్రకాశమానంగా ఉంటూ ఆనందాన్ని అందిస్తున్నారో అటువంటి ఇందిరామాత మాకు చక్కని శుభాలను సుఖాలను అందివ్వవా అని ప్రార్థిస్తూ ఉండగా, అదిగో అమ్మ యంత్రమంత్రస్వరూపిణి అని చెప్పినట్లుగా సాంకేతికంగా ఇక్కడ అత్యంత శుభదాయకమైనటువంటి మాంగళ్య రూపంలో ప్రత్యక్షమై పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి కైంకర్య పొరలు అందిస్తున్నటువంటి అర్ఘ్యపాద్యాది విశేషాలతో తాను స్వయంగా శాస్త్రమయీ కళాత్మిక అని అనేక పేర్లతో సందర్భానుసారంగా చెప్పబడేటువంటి ఆ అమ్మ భగవానుని హృదయాన్ని పుణికి పుచ్చుకొని పుష్పబంధంతో ఇరువురిని కలిపి ఒకటిగా చేస్తూ కైంకర్య పొరలు అందిస్తున్నటువంటి సద్యోరూపకమైనటువంటి మంగళ స్నానాత్మకమైనటువంటి మంత్రస్నాన విశేషాలను చక్కగా స్వీకరిస్తూ తల్లి, అదిగో పుష్పబంధంతో చిరునవ్వులతో ఇరువురు ఒకటిగా మారి ఆనందాన్ని అందిస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో సాంకేతికంగా తాను ప్రకాశిస్తున్నటువంటి మాంగళ్య రూపంలో
ఒకవైపు పూజలు అందుకుంటూనే మరొకవైపు సగుణ సాకార రూపంతో ప్రత్యక్షమై భగవానుడదిగో మాంగళ్య ధారణ నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. పద్మావతి రమణ గోవింద సర్వర్ధా మానస్సుజన్మా అదర్ధా సర్భ్రాజా మానోహే వద్రుతోధారత్రేణి ఆయోధర్మాణ ప్రధమస్తసా తదతో వపుంషే పురుణి
ధాశ్రయోనం ప్రథమ ఆవి వేషాయో వాచ మనోజితాం చికేతాం ఎస్తే శోక ఆయతన్వం ధరే చక్షరధిరణ్యం సుజయోన స్వాహ అత్ర ఆదధేతే అమృతాన నామాస్మే వస్త్రాన్ విషేరాయంతాం ప్రేధేతే ప్రాదరం పూర్వ్యంగస్తదస్తద ఆతిష్టంతో అజుర్యం కవిస్సుషస్య మాతర ఆరిఘాణే జాంజే ధుర్యం పతి మేరా ఏథాం తదూషుతే ఏ మహత్ప్రోధజ్మన్నమః కవిః కావ్యే ఏ నాకృణామి యత్ సంయంచ ఆవభియంత ఆవభిక్షామత్ర ఆ మహీరోధ చక్రే వా వృద్ధేత్తే ఏ సప్తమర్యాద కవయస్తదక్షస్తాసామిదేక మభ్యం హృగాత్ ఆయోర్హస్కంభ ఉపామస్య నేడే పథాం విసర్గే ధరుణే ఏషతస్థౌ ఉదామృత ఆ సర్వదా ఏమి గృణ్వన్నసూరాత్మా తన్వాహాస్తత్సుమద్గూః ఉత వా ఆ శక్రోరత్నం తథాచూర్జయా వా యత్సజాతేహ విర్దాః ఉదపుత్ర పితరం క్షత్రమీడే జ్యేష్ఠం మర్యాదామక్పయన్ స్వస్తజే దర్శన్నద వారుణయాస్తే విష్ఠ ఆవ్రవ్రాతదక్రుణ వో వపుంషి అర్ధమర్ధే నపజా సావణక్షర్ధేనా సుష్మవర్ధసే అమర అవ్యమృధామ జగ్మయం సఖా ఆయం వరుణం పుత్రమదిత్యా ఈశీరం కవిశస్తాన్యస్మే వపుంశువచ మరోదాసీ సత్యవాచ తదిదా ఆ సభవానేషు జ్యేష్ఠం దితో యజ్ఞ ఉగ్రస్వేషణం సద్యోజ్ఞానో నిరేణాదశత్రూరణ ఇదే నమ్మదంతి విశ్వ ఊమా ఆహ వారుధానస్ వాసా భూర్యోజాశత్రుర్దాసాయా భేసం దధాతి అవ్యానచ్చ వ్యనచ్చ స్నిసందే ఏర్వంత ప్రభూతామదేషు త్వేకృతమపి వృంజంతి భూరిద్వర్యతే తే త్రిభవంచూమా ఆహ స్వాదో స్వాదీ స్వాదునా సృజా సమధస్సు మధు మధు నాభియోధీ ఓం పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా ఓం మహాదేవ్యేజ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహా కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసిని అలమేలు మంగ ఇంటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి బోనమింటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ
తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో పెక్కు సొమ్ములు నించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో ఉప్పు మీర పనులెల్ల ఊడిగాల వారి చేత అక్కరతో చేయించిని అలమేలు మంగ ఉక్కుమీర పనులెల్ల ఊడిగాల వారి చేత అక్కరతో చేయించిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి Ah!
మంగళమమ్మకు సకల మంగళమంబుజనేత్ర Oh.